నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలనున్నారు అని చెప్పి అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మేరెండున్న ఫలితాలు రానున్నాయి కానీ ఎక్సై న్యూస్ విస్తృత సర్వే నిర్వహించింది ప్రజా నాడి తెలుసుకుంది నాగార్జున సాగర్ బైపుల్ సర్వే రిపోర్ట్ ఈ రోజు మేము ముందు ఉంచబోతున్నాం ఈ రిపోర్ట్ ఖచ్చితమైన రిపోర్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రజానాడి తెలుసుకొని ఈ రిపోర్ట్ మేము ముందు ఉంచబోతున్నాం మరి ఏ అభ్యర్థి గెలవనున్నారు ఆ విషయాలు కూడా మేము ముందు ఉంచబోతున్నాం ఈ రోజున మరి నాగార్జున సాగర్ బైపోల్ సర్వే రిపోర్ట్ ఈ ఈరోజు మీ ముందు చబోతుంది మొత్తం ఓటర్లు నాగార్జున సాగర్లో రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు ఉన్నాయి మరి చూసుకుంటే మనకి ఎనభై రెండు శాతం పైగా ఓట్లు ఇక్కడ పోలేనట్టు మనకు కనబడుతుంది అఫీసియల్గా రానప్పటికి కూడా ఎనభై రెండు శాతం పైగా అయితే ఓట్లు పోలేనాయి అలా చూసుకుంటే దాదాపుగా లక్ష ఎనభై వేల నూట తొంభై ఓట్లు పోలేనట్టు మనకు కనబడుతుంది ఈ ఎనభై రెండు శాతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అయితే ఏ అభ్యర్థి అయినా సరే విజయం సాధించాలంటే నాగార్జున సాగర్లో డెబ్బై వేల ఓట్ల పైగా ఓట్లు రావాలి అలా వచ్చిన అభ్యర్థి గెలుస్తారు మరి చూద్దాం ఒకసారి అభ్యర్థుల పరంగా మనం చూసుకుందాం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ ముగ్గురు కూడా బరిలో ప్రధానంగా మనకు కనబడుతుంది ఏదైనప్పటికీ ముగ్గురు మధ్య పోటీ అని చెప్పి చాలా మంది అనుకున్నారు మరి సామాజిక వర్గాల పరంగా కూడా ఏ పార్టీ టికెట్ ఆ పార్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ నుంచి జానారెడ్డిని రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇవ్వడం కేటాయించడం జరిగింది రెడ్డి సామాజిక ఓట్లు నాగార్జునసాగర్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్కి మరి టికెట్ కేటాయించడం జరిగింది అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపుగా ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి మరి బీజేపీ రవికుమార్ నాయక్ గారు కూడా బీజేపీ చివరి నిమిషం వరకు కూడా టికెట్ కేటాయించిన పక్షంలో చివరి నిమిషంలో రవికుమార్ నాయక్ని అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది మరి ఎస్టీ ఓట్లు అక్కడ దాదాపు ముప్పై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు మన అక్కడ ఉన్నాయి మరి ఏదైనప్పటికీ వారి సామాజిక ఓట్లు మాకే పడతాయని చెప్పి ఆ ముగ్గురు అభ్యర్థులు కూడా అనుకోవడం జరిగింది దాంతోపాటు మనం చూసాం దాదాపుగా ఎనభై శాతం పైగా ఓట్లు నమోదైనాయంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉన్నట్టు మనకు అక్కడ కనబడుతుంది మరి ఏదైనప్పటికీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఇప్పుడు ఈ రోజున నాగార్జున సాగర్ బైపోల్ సర్వే రిపోర్ట్ మేము ముందుంచబోతున్నాం ఏ అభ్యర్థి గెలవనున్నారు ఆ విషయాలు కూడా మేము ఉంచబోతున్నాం ప్రధానంగా మనం చూద్దాం కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డికి నలభై మూడు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం మనకు కనబడుతుంది అదేవిధంగా నోముల భగత్ టీఆర్ఎస్ నుంచి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలే అవకాశం మనకు కనబడుతుంది బీజేపీ రవికుమార్ నాయక్ కూడా పద్నాలుగు శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం కనబడుతుంది మరి ఇతరులకు కూడా ఐదు శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం మనకు కనబడుతుంది ఈ విధంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి జాన్ రెడ్డికి నలభై మూడు శాతం పోలవుతే డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒకట్ల ఓట్లు మరి వస్తాయి మరి ఇక్కడ మనకి విజయానికి చేరు కావాలంటే మినిమం డెబ్బై ఓటు ఓట్లు దాడితే విజయం సొంతం చేసుకోవచ్చు అదే భాగంగా నోముల భగత్ టీఆర్ఎస్ అభ్యర్థికి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలైనట్లయితే అరవై ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఓట్లు పడతాయి మరి బీజేపీ రవికుమార్ నాయక్ కూడా పద్నాలుగు శాతం ఓట్లు పోలవుతే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది మరి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి విజయ సాగిస్తారని చెప్పి మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకు కనబడుతుంది మినిమం జానారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మీద నోముల భగత్ మీద ఐదు వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం మనకి క్లారిటీగా ఈ రిపోర్టు ప్రకారం మనకు కనబడుతుంది ఏది ఎనభై రెండు శాతం ఓట్లు నమోదు ఈ రి ఈ రికార్డు కూడా మనం చూస్తున్నాం ఎనభై రెండు శాతం ఓట్లు నమోదు మరి రిజల్ట్ కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది మరి అఫీషియల్గా ఎంత శాతం అయింది ఇంకా రానప్పుడు కూడా మనం యావరేజ్గా ఎనభై శాతం పైన ఓట్లు నమోదైనవి వాటికి మరి ఎనభై రెండు శాతం ఓట్లు నమోదు అవుతే మాత్రం లక్ష ఎనభై వేల నూట తొంభై ఓట్లు పోలే అవకాశం మనకు కనబడుతుంది జానారెడ్డికి కూడా నలభై మూడు శాతం ఓట్లు పడే అవకాశం మనకి కనబడుతుంది అంటే ఈ డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఓట్లు డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనప్పటికీ నాగార్జునసాగర్లో ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి మళ్ళీ ఎనిమిదోసారి కూడా సీటు ఆయన సొంతం చేసుకోబోతున్నారు అది ఏదైనప్పటికీ జానారెడ్డి మాత్రం టీఆర్ఎస్ పార్టీ నోముల భగత్ మీద ఐదు వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం అయితే మాకు కనబడుతుంది ఇది ఎక్స్రే న్యూస్ సర్వే విస్తృత సర్వే చేయడం జరిగింది పబ్లిక్ టాక్ చేయడం జరిగింది ప్రజా నాడీ తెలుసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం కూడా ఈరోజు మనం బైపోల్ సర్వేలో రిపోర్ట్ కూడా ఈ విధంగా మనకి రావటం చూస్తున్నాం ఏదైనప్పటికీ మే రెండున ఫలితాలు రానున్నాయి అప్పటిదాకా మనం అందరం వేచి చూడాలి ఇది చూస్తుండీ ఎక్స్రే న్యూస్